తొలివెలుగు యాంకర్ రఘును ఉదయం 9 గంటల ప్రాంతంలో మల్కాద్గిరిలోని ఆయన నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నెంబర్ ప్లేట్ లేని జీపులో తలకు ముసుగు కప్పి చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకువెళ్లారు. కోకాపేట కాందీసీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిఎల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే ఖబర్దార్ అంటూ దుండగులు పెద్ద పెట్టున కేకలు వేస్తూ జర్నలిస్టు రఘును బలవంతంగా జీపు ఎక్కించినట్లు తెలుస్తోంది. ప్రజల పక్షం వహిస్తూ బడాబాబుల బాగోతాలను మీడియాలో చూపుతున్న కారణంగా రఘును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. తొలివెలుగు జర్నలిస్టు రఘు కిడ్నాప్ ను తీవ్రంగా ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. డీజీపీకి ఫోన్ చేసి రాష్ట్రంలో లాయర్ల హత్యలు, జర్నలిస్టుల కిడ్నాప్ల విషయంపై డీజీపీని నిలదీశారు బండి సంజయ్. ఈ విషయంపై కేంద్రం దృష్టికి తీసుకువెళతామని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని ఆయన అసహనం వ్యక్తం చేశారు.